హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాలలో ఎండలు, కొన్ని జిల్లాలలో మాత్రం ఈదురు గాలులు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రస్తుతానికి మబ్బులుండగా, కొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరాయి. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 6 జిల్లాల్లో రేపు సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అకాల వర్షాలు కురుస్తాయి. అదే విధంగా ఈసారి కూడా ఏప్రిల్ చివరి నాటికి భారీ గాలిదుమ్ములతో కూడినటువంటి అకాల వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మనకి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాలులు విండ్ కన్వర్జెన్స్ జరిగి ఈ వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. దీని ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు నెల్లూరు, ప్రకాశంలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు సాయంత్రం నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ ఏప్రిల్ 28వ తారీఖు నాటికి భారీ వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతానికి ఈ 2 రోజుల్లో వర్షాలైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.